ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ ఫలితాలు బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు విడుదలయ్యాయి. ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విజయవాడలో ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది ఎంసెట్లో 138,000 మంది ఉత్తీర్ణత సాధించారని, 72.28% మంది ఉత్తీర్ణులయ్యారని ఆయన తెలిపారు. ఈ ఏడాది ఏపీ ఎంసెట్లో భాగంగా 190,924 మంది విద్యార్థులు ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షకు హాజరవ్వగా, 73,371 మంది అగ్రి మెడికల్ పరీక్షలకు హాజరయ్యారు. గతంలో విడుదల చేసిన ఎంసెట్ కీకి సంబంధించి 224 అభ్యంతరాలు వచ్చాయని, నిపుణుల కమిటీ వాటిని పరిశీలించి అభ్యంతరాలను నివృత్తి చేస్తుందని మంత్రి గంటా తెలిపారు. గతంలో కంటే ఈసారి ఎంసెట్ లో విద్యార్థుల అర్హత శాతం తగ్గిందని చెప్పారు. ఇక ఎంసెట్ ప్రవేశాల్లో భాగంగా ఈ నెల 26వ తేదీ నుంచి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ప్రారంభం కానుంది. జూన్ 11 నుంచి ఇంజనీరింగ్ తరగతులు ప్రారంభం కానున్నాయి. నిరంతరం తాజా వార్తలకై చూస్తూనే ఉండండి న్యూస్ 9 టుడే. ప్రజాశ్రేయస్యం మా లక్ష్యం.